ప్రజలకు బాసటగా నిలవాల్సిన పోలీసు అధికారులు గూండాలకు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కారణాలు చూపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు అర్ధరాత్రులు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేయడంపై కొండబాబు టీడీపీ శ్రేణులతో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సిఐ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ టూటౌన్ సిఐ నాయక్ పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని, గూండాలకు భూ కబ్జాదారులకు రౌడీ షీటర్లకు పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, చంద్రబాబుపై ఇతర నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కాకినాడ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై నేటికీ కేసులు నమోదు చేయని పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మాత్రం అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారని అన్నారు. సిఐ నాయక్పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివై దాసు, పేరాభక్తులు రాజశేఖర్, మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రౌడీలు గోండాల్ని లేకుండా చేశాడు. ఆఖరికి ఈ దోరంపూడి చంద్రశేఖర్ గారి తాతగారినో నా ఎవరినో కానీ తప్పు చేస్తే ఆయన్ని కూడా బొక్కలు వేసేసాడు. డీటీ నాయక్ అంత పేరు తెచ్చుకున్నాడు. డీటీ నాయక్ ఈ నాయక్ ఏంటండి, దొంగలతో తిరుగుతున్నాడు ఈ నాయక్. టూ టోన్ సీఏ దొంగ నాయక్ ఎందుకంటే దొంగలు కొమ్ము కాస్తున్నాడండి. రాత్రి వచ్చిన పోలీసులా దొంగ పోలీసులా, కాకినాడలో ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. అందరికి కూడా పోలీసుల డ్రెస్సుల్లో మామూలు పోలీసులు తిరిగేస్తున్నారు, దొంగ పోలీసులు తిరుగుతున్నారు కాకినాడలో. ఆ దొంగ పోలీసులు డీటీ నాయక కొమ్ము కాస్తున్నాడు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. టూ టౌన్ లో ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకుంటలేదండి, ఏ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయట్లేదండి. కావాలంటే మీరు కేసులను వెరిఫికేషన్ చేయండి ఒకసారి. ఈ టోటల్ సిఐ మీద ఈ డీటీ నాయక్ నాయక్ ఆ నాయకుతో పోల్చుకుంటే ఈ నాయకు ఆ నాయకేమో ధర్మాత్ముడు, ఈ నాయకేమో దుర్మార్గుడు అండి. నాయక్ అంటే ఏదో నేను అనుకున్నానండి, నాయక్ అంటే డీటీ నాయకులా చేస్తాడు, చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకున్నాం. ఈ నాయక్ ఏంటండి, దొంగలతో కొమ్ము కాసి ఆ దొంగలు రాత్రులు తిప్పుతున్నాడు పోలీస్ డ్రెస్లు వేసి. నాకైతే అనుమానం నిజమైన పోలీసులు వెళ్ళారా, పోలీస్ డ్రెస్లో దొంగ పోలీసులు వెళ్ళారని అనుమానం వస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా చాలా దారుణం కాకినాడలో జరుగుతుంది. ఇదంతా నడుపుతున్నటువంటి ఈ సీఎల్ని తనకు నచ్చిన తెచ్చుకొని పనిచేసుకుంటున్నాడు. ప్రజల కోసం పనిచేయండి, ఇది సీఏ కేవలం ఎమ్మెల్యే చెప్పిన పనులే చేసుకుంటున్నాడు తప్ప, ఈ దొంగల్ని వాళ్ళని కొమ్ము కేయడానికి పనిచేస్తున్నాడు తప్ప, ఈ సీఏ ప్రజల కోసం పనిచేయట్లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.